తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం జీరాగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం గ్రామ ప్రజలతో హోరెత్తింది. ముందుగా ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొంగ శేఖర్ బాబు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ అభివృద్ధికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటరిగా ఉన్న వృద్ధులకు, ఆహారానికి ఇబ్బందిగా ఉన్న వృద్ధులకు ఆకలి బాధ తెలియకుండా నిత్యం భోజనం అందేలా ఉచితంగా భోజనశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరికీ ఆరోగ్యవంతమైన ఐఎస్ఓ మినరల్ వాటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా 3 వార్డులకు గాను ఒక ట్యూషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రామాలలో ఉచితంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తమ అమూల్యమైన ఓటును తప్పగా వినియోగించుకోవాలని, గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించే వ్యక్తులనే ఎన్నుకొని ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు. మరి జీరాగంపేట గ్రామ ప్రజలకు, పెద్దలకు, నా తోటి యువకులకు, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రస్తుతం జీరాగంపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నా పేరు బొంగ శేఖర్ బాబు. నేను ఆలోచన లేకుండానే పోటీలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా గ్రామంలో ఎంతో కాలంగా సీనియర్ నాయకులందరూ కూడా రోడ్లు డ్రైన్లు వేసుకుంటూ మిగిలిన యువతపై ముందు నుంచి పదవులు చేస్తున్నటువంటి వ్యక్తులు బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో రకరకాల పార్టీల గుర్తులను మా కంటగట్టి మమ్మల్ని ఓడించాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. పిచ్చికి మీద బ్రహ్మస్తులా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. దయచేసి ప్రజలందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, మీరు నన్ను గెలిపించండి అని కానీ నేను అడగట్లేదు. గ్రామ అభివృద్ధి కావాలనుకుంటే కనుక నాకు ఇచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తుపై మీ ఓటుని వేసి నన్ను గెలిపించి మీ గ్రామ అభివృద్ధి చేసేటువంటి అవకాశాన్ని మా టీం అందరికీ కల్పిస్తారని కోరుచున్నాం. మరొక మీరు మాకు ఇప్పుడు అధికారం ఇచ్చిన తర్వాత మరో మా పరిపాలన బాగుందని మరో 5 ఏళ్ళు మీరు మాకు అవకాశం ఇచ్చినా కానీ మేము చెయ్యం. మా వ్యాపారాలు చేసుకుంటాం, మా ఉద్యోగాలు చేసుకుంటాం, మా పిల్లల్ని పెంచుకుంటాం. అంతేగాని మరొకసారి మేము చేయడానికి మేము సిద్ధంగా లేము. మేము ఒక్కటే చేయాలనుకుంటున్నాం. ఈ సర్పంచ్ పదం అంటే ఇంతమంది పోటీకి రాకుండా ఇది మాకు అనవసరం బాబు, ఇందులో రూపాయి కూడా మిగలదు అనేటువంటి మాట ప్రతి ఒక్కరి నోట పలకాలనే ఉద్దేశంతో మా యువతంతో ప్యానల్గా ముందుకు వచ్చాం. దయచేసి దొంగ రాజకీయాలు, మోసపు రాజకీయాలు యువతపై చల్లి యువకులను ముందుకు రాకుండా అణిచివేయద్దని ప్రతి నాయకుడికి నొక్కి ఒక్కళ్ళకి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు